ఇది ఒక అపూర్వ విజయం. నాకు, నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, నాది వారిది అతి తక్కువ ప్రయాణం, నాది వారిది అతి తక్కువ ప్రయాణమైనా నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే చాలా మంది వచ్చిన, ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు, నాకంటే ముందు 20 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా, 3 ఏళ్లుగా, నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సవినయంగా. ఇక మిత్రపక్షాలు, బీజేపీ కార్యకర్తలు, నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్నిహిత సంబంధాలు ఉంటాయి, అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే 2 ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వాళ్ళకి రాలేదు. ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది. సాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం, వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది. ఇక జనసేన కార్యకర్తలు, జన సైనికులు, నేను అందరికీ చెప్పా, మన వాస్తవాలు ఒప్పుకొని తీరాలా. ఒక్క జన సైనికుడు 10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని 10 మంది రాజకీయ కార్యకర్తలకి సమానం. ఆ జన సైనికులను అడిగా ఈ విధంగా 1000 కోట్ల కోటి ఈశ్వరుడంటయ్యా, నా మీద దిగాడంట, కోట్లు కుమ్మరి ఇచ్చేస్తారంట, గేమ్ చేంజ్ చేసేస్తారంట, 5 రోజుల్లో మార్చేస్తారంటని జన సైనికులు మేము ఉండామన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం. ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటారు. కానీ సగటు కమ్యూనిస్టు పార్టీ అభిమాని సిపిఎమ్మా, సిపిఐయా, రాడికల్సా, తేడా లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు, కోటమిరెడ్డి సీతారెడ్డి మనవాడు, ప్రజల మనిషి, కోటమిరెడ్డి సీతారెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే, 24/7, 365 డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే, ఈరోజు 1000 కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర, ఏందిరా నీ పాలన, ఏందిరా దొర, ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం, వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం. కొన్ని పేర్లు చెప్పటం ధర్మం కాదు, కానీ పేర్లు చెప్పను. కొన్ని స్వచ్ఛంద సేవా సంఘం, సేవాభావం, ధార్మిక భావం కలిగిన సంస్థలు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా. ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ దళ కార్యక్రమాల్లో, క్రిస్టియన్ కార్యక్రమాల్లో, ముస్లింల కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కులు తెచ్చుకున్నాయి.